మీ అమ్మకి మన చుట్టాల దగ్గర నుంచి ఒకటే ఫోన్ రా మా అమ్మాయికి సంబంధాలు చూస్తున్నామని నేను అడిగేదానికి సూటిగా సమాధానం చెప్పు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావ్ నాకు కొంచెం టైం కావాలమ్మా ఎవరు చెప్పారని అడిగారు కదా సార్ మీ పనమ్మయ్య చెప్పింది సార్ ఇదా ఇదా నిన్ను కాపాడేది ఇదంతా దీని బతుకెంత నీకెందుకు భవానీ పనులన్నీ నా ఇల్లని అనుకోమన్నారు అందుకే నా ఇంట్లో నేను పనులు చేసుకోవడం తప్పు కాదు కదా కాఫీ తీసుకోండి కాఫీ తీసుకోండి సార్ థాంక్యూ అమ్మా కాఫీ అదిరిందమ్మా బాలేదని చెప్పినా బాధపడం సార్ అయ్యో నిజంగానే బాగుంది భవాని అయితే ఈ రోజు ఏం కర్రీ చేయమంటారో చెప్పండి ఏమా నీకు వంట కూడా వచ్చా చాలా బాగా చేస్తాను సార్ ఏం చేయమంటారో చెప్పండి నీ ఇష్టం అమ్మా నీకు ఏం చేయాలనిపిస్తే అది చేయి చాయిస్ ఇస్ యువర్స్ జీకే చూసాడంటే గెస్ట్ చేత పనులు చేయిస్తున్నారని అంటాడు రఘు వాడే వనడలేరేక అమ్మ భవాని ఈ రోజు నువ్వు వంట చేయమ్మా నీ చేతి వంట తింటాం సరేనా అలాగే సార్ రేఖ గారు రండి రండి తిరుపతి ప్రసాదం ఇచ్చేద్దామని వచ్చాం ఏంటి సడన్ గా మా వారికి ప్రమోషన్ వస్తే కొండకొస్తానని మొక్కుకున్నాను ఓ ఆయనకి వారం క్రితమే ప్రమోషన్ వచ్చింది కదా అందుకే మొక్కు తీర్చుకొని వచ్చేసాను మీరే మొక్కుకున్నారు మా ఆయన సస్పెండ్ అయిన ఉద్యోగంలోనే తొందరగా జాయిన్ అవ్వాలని మొక్కుకొని వచ్చాను తీసుకోండి వెళ్ళొస్తాను రేఖ గారు అలాగే ఏమైంది ఇక్కడుంది నీకు తెలుసా నాకేంటి జనాలందరికీ తెలుసు మానభంగం అయిపోయిన అమ్మాయే కదా ఈ అమ్మాయి పేరు భవాని ఈ అమ్మాయి కదా రేఖ గారు రేఖ గారు ఒక మాట చెప్తాను ఏమనుకోకండి తిరుపతి ప్రసాదం అంటే ఎంత పవిత్రమైందో మీకు తెలియంది కాదు అపవిత్రమైన వాళ్ళు ఈ ప్రసాదాన్ని ముట్టుకోకూడదు అలాంటి వాళ్ళు తాకితే ప్రసాదం కూడా మైలుపడిపోతుందండి
మేం పాపం చేసిన వాళ్ళం అవుతాం. ఏమ్మా, మంచి మనసుతో మాకు ప్రసాదం ఇవ్వడానికి వచ్చారు, ఇచ్చారుగా, ఇంక బయలుదేరండి. అది కాదండి. ఏది కాదండి? ఏది కాదు? గాయపడిన వాళ్ళని ఓదార్చడం మానవత్వం, తిరిగి గాయాన్ని రేపడం శాడిజం. వచ్చిన పని అయిపోయిందిగా, ఇంక బయలుదేరండి. రావే. వాళ్ళ మాటల్ని పట్టించుకోవద్దు భవానీ. ప్రసాదం తీసుకోవద్దు మేడం. బాధపడేవాళ్ళని బాధ పెట్టేవాళ్ళని ఇద్దరిని సృష్టించింది ఆ భగవంతుడే. భవాని, ఈ ప్రసాదాన్ని తినే అర్హత నీకు లేనప్పుడు ప్రసాదాన్ని ఇచ్చిన వాళ్ళకు కూడా అర్హత లేదమ్మా. ఎందుకంటే బాధ పెట్టిన వాళ్లే శిక్షకు అర్హులు, నీలాంటి వాళ్ళు కాదు. తిను భవాని. ఎవరన్నీ మాట్లాడినా పట్టించుకోకుండా జీకే ఇచ్చిన ధైర్యంతో సహాయంతో నువ్వు ముందుకెళ్ళు. ఈరోజు నిన్ను తిట్టిన వాళ్లే రేపు నిన్ను పొగుడతారమ్మా. నా మాట నమ్ము. రేఖ గారు, ఒక మాట చెప్తాను, ఏమనుకోకండి. తిరుపతి ప్రసాదం అంటే ఎంత పవిత్రమైందో మీకు తెలియంది కాదు. అపవిత్రమైన వాళ్ళు ఈ ప్రసాదాన్ని ముట్టుకోకూడదు. అలాంటి వాళ్ళు తాకితే ప్రసాదం కూడా మైలు పడిపోతుందండి. నన్ను మళ్ళీ మీరు అనవసరంగా ఇంటికి తీసుకొచ్చారు. ఏమైంది భవాని? నా వల్ల మీకు మీ కుటుంబానికి చెడ్డ పేరు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. జరిగింది అమ్మ చెప్పింది. ఎవరో ఏదో అన్నారని బాధపడద్దు. బాధపడకుండా ఎలా ఉంటాను? నాకు నీడనిచ్చిన వాళ్లకు నా వల్ల అవమానం జరుగుతుంటే ఎలా భరించగలను? దయచేసి నన్ను వెళ్ళిపోనివ్వండి. నువ్వెక్కడికి వెళ్ళకూడదు భవానీ. నా ఇంట్లోనే ఉండాలి, శాశ్వతంగా ఉండాలి. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను మీ ఇంట్లో శాశ్వతంగా ఉండడం ఏంటి? ఉండాలి భవానీ. ఎలా ఉండగలను? ఒక అర్హతతో, ఒక అధికారంతో, ఒక హక్కుతో ఉండాలి. అర్హత, అధికారం, హక్క? ఈ ఇంట్లోనా? నాకా? ఎలా? తలదాచుకోవడానికి మీరిచ్చిన ఇంత చోటే
నా జీవితానికి చాలా ఎక్కువ. ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యం వల్ల నీ దగ్గర బతకల అదృష్టానికి నోచుకున్నాను. అలాంటిది నీ ఇంట్లో నాకేం అధికారాలు ఉంటాయి? నేను నీ మెళ్ళో తాళి కడితే ఉంటాయి. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటాను భవాని. ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును భవాని, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను నీకు జీవితాంతం తోడుగా ఉండాలనుకుంటున్నాను. దయచేసి అలాంటి మాట వినొద్దు. మీ జీవితానికి నేను కరెక్ట్ కాదు. నేను చెడిపోయిన ఆడపిల్లని, మలినమైపోయిన దాన్ని. నీకు భార్యనయ్యే అర్హత నాకు లేదు. మీకు మంచి జీవితం ఉంది, మీకు మంచి భవిష్యత్తు ఉంది. మీలాంటి మంచి వాళ్లకు మంచి భార్యని ఆ దేవుడిస్తాడు. మీలో కలిగిన ఆలోచన కరెక్ట్ కాదు. ఇంకెప్పుడు మీరు ఇలా ఆలోచించకండి. ఈ విషయం మేడం గారికి సార్కి తెలిసిందంటే వాళ్ళు తట్టుకోలేరు. దయచేసి ఇంకోసారి ఈ మాట అనకండి. అది కాదు బాబాని, నేను చెప్పేది. మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను బయటికి పంపించేయండి. నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను భవాని. మీరు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు. దయచేసి అర్థం చేసుకోండి. నేను తీసుకున్న నిర్ణయం కరెక్టో కాదు అని ఆలోచించలేనంత మెచ్యూరిటీ లేనివాణ్ణి కాదు. అయ్యో, మీకు ఎలా చెప్తే అర్థం అవుతుంది? చూడండి, అన్యాయమైపోయిన ఒక ఆడపిల్లకి ఓ తోడుగా ఉండి మీరు చేసిన సహాయమే చాలా గొప్పది. లోకంలో ఉన్న చెడుతనాన్ని ఎలా భరించలేకపోతున్నాను, నీ మంచితనాన్ని కూడా నేను అలాగే భరించలేకపోతున్నాను. నీ ఇంట్లో స్థానం ఇచ్చారు, నాకు అది చాలు. నీ జీవితంలో స్థానాన్ని నేను కోరుకోవడం లేదు.
మీరా? ఎలా ఉన్నారు? బాగోలేనండి. ఏమైంది? ఒంట్లో బాలేదా? మనసు బాలేదు. ఎవనైనా ప్రేమించారా ఏంటి? నేను ప్రేమించలేదు. నా ఫ్రెండ్ ప్రేమించింది. ప్రేమించిన వ్యక్తి నా ఫ్రెండ్ ని అపార్థం చేసుకొని మరో అమ్మాయితో తిరుగుతున్నాడు. ఈ సిటీ ప్రేమలంతా ఇంతేనండి. 99 మంది మోసం చేస్తారు. నా బావలంటే ఒక్కరు మాత్రం నిజాయితీగా ఉంటారు. ఆఫ్ కోర్స్ నా బావ నన్ను తప్ప ఇంకెవరిని ప్రేమించలేదు అనుకోండి. మీ ఫ్రెండ్ కో మాట చెప్పానని చెప్పండి. అతను అపార్థం చేసుకుని దూరం అవుతుంటే వదిలేదని చెప్పండి. నిజమైన ప్రేమ ఎప్పటికైనా గెలుస్తుంది. ఇంకేంటండి? మీరే చెప్పాలి. బావ మర్దళ్ళు ఎంచక్క షికార్లు చేసుకుంటున్నారు. మీ దగ్గరే కొత్త విశేషాలు ఉంటాయి. ఆ విశేషాలంటే గుర్తొచ్చింది. మీకు శుభవార్త చెప్పాలి. ఆ శుభవార్త చెప్పే ముందు ఒక విషయం చెప్పండి. మా ఇడు చూడు ఎలా ఉంది? మీట్ ఫర్ ఈచ్ అదర్ లో ఉన్నామా చెప్పండి. థాంక్స్ అండి. ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్తాను, వినండి. వచ్చే నెల 16వ తారీఖున అంటే గురువారం ఉదయం 11 గంటలకు పసుపులేటి కార్తిక్ తో పాలపాటి మహాలక్ష్మి వివాహం జరగబోతుంది. అంటే ఈ బావకి ఈ మరదలికి పెళ్లి జరగబోతుంది. మీకు వెడ్డింగ్ కార్డు ఇస్తాను, తప్పకుండా రావాలి. మీరు మా హారిక ఫ్రెండ్ కదా, రాకుండా ఎందుకుంటారు? తప్పకుండా వస్తారు. కానీ మా తరపు నుంచి మేం కూడా చెప్పాలి కదా. నువ్వు కూడా చెప్పు బావా, అలా సైలెంట్ గా ఉంటావేంటి? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కలిసినప్పుడు కలిసి చెప్పాలి. అందులోనూ మీ చెల్లి ఫ్రెండ్ కదా. కార్తీక్ గారికి మొహమాటం ఎక్కువ. బయలుదేరదామా? చెప్పమంటే బయలుదేరదాం అంటావేంటి? నేను కొంతమందికే చెప్పాలి. అంటే? అదే, నేను నా ఫ్రెండ్స్ కు మాత్రమే చెప్పాలి. ఇలాంటి వాళ్ళందరికీ మా అమ్మ చెప్తే చెప్తుంది. చెప్తే చెప్పడం ఏంటి, ఖచ్చితంగా చెప్పాలి. సరే బయలుదేరదామా? సరే అండి, బాయ్. బాయ్. కార్తీక్ మహాలక్ష్మి కనిపించారు అంకుల్. వచ్చే నెల 16 గురువారం ఉదయం 11 గంటలకల్లా వాళ్ళిద్దరు పెళ్లి. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే శిరీషకు మరణ శాసనం రాసినట్టే. మీరు చెప్పినట్టు శిరీష పెళ్లికి ముందే దొరికితే శిరీషకు అన్యాయం జరగకుండా ఆపగలం, దొరక్కపోతే ఆపలేం. కార్తీక్ మహాలక్ష్మిలు పెళ్లిపీటలు ఎక్కారంటే శిరీష బలిపీఠం ఎక్కినట్టే.
ఏం చేద్దాం అంకుల్? ఆ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదమ్మా. ఎలా ఆపగలం? ఒక మంచి పని కోసం కొన్నిసార్లు మంచి వాళ్ళు కూడా తప్పు చేస్తారు. ఇప్పుడు మనం కూడా ఆ దారిని నడవక తప్పదు. చూస్తూ చూస్తూ శిరీషకు అన్యాయం చేయలేం. అలా అని మనం నిజం చెప్పడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా శిరీష బ్రతికే ఉందన్న నిజాన్ని నిరూపించలేం. ఈ సమయంలో మనకున్న దారి అన్యాయమైన దారి. ఆ పెళ్లి ఆపడానికి ఒకటి చెప్తాను చెయ్యమ్మా. చెప్పండి అంకుల్. తిన్నగా కార్తీక్ వాళ్ళింటికెళ్ళి కార్తీక్ ని, కార్తీక్ వాళ్లమ్మ గీతాంజలిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయి. ఈ పెళ్లి జరిగితే కార్తీక్ ఇంతకుముందే ఒక అమ్మాయిని ప్రేమించాడన్న నిజాన్ని మహాలక్ష్మికి చెప్పేస్తానని బెదిరించు. ఈ పని చెయ్యడానికి మనకు బాధగానే ఉంటుంది, ఎందుకంటే ఇందులో కార్తీక్ తప్పు ఏమాత్రం లేదు. కాని ఒక మంచి జరగాలంటే ఒక చెడు జరగక తప్పదు. ఒక చెడు వలనే మంచితనం విలువ తెలుస్తుంది. ఏమాలోచిస్తున్నావమ్మా? ఇప్పటికే వాళ్ల దృష్టిలో ఎంతో దుర్మార్గురాలనైపోయాను. ఇప్పుడు ఇంకా చెడైపోతాను. తప్పు అని తెలిసినా ఆ తప్పు చెయ్యక తప్పని పరిస్థితుల్లో ఉన్నాం. మనం చేసే పని వలన వాళ్ళు కొన్ని రోజులు మాత్రమే బాధపడతారు. అదే పెళ్లైన తర్వాత శిరీష ఉందని తెలిస్తే అందరం జీవితాంతం బాధపడతాం. ఇంకేం ఆలోచించుకో.